Mahatputa Gatanki Maro Rundu Rojali Miglundi. Telangana Prabhupam Pratistat Makanga Nirvinchin Kaleshwaram Project to Praram Botsavakatam Yeravayokutna Angranga Vaibhanga Jargunundi. Aru Adrushta Sankhiga Bavinche KCR Ade number motor no Praram in Chinuna Rani Telstondi. Kaleshwaram Project to Praram Botswanki, Airport to Dadapu Purtai. KCR కు 6 సంఖ్య లక్కీ నంబర్ గా భావిస్తున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మొత్తం 11 మోటార్లను బిగించగా అందులో 6వ నంబర్ మోటార్నే సీఎం ప్రారంభించనున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీలో కూడా 6వ గేట్నే సీఎం ప్రారంభిస్తారని తెలుస్తుంది. ఈ మేరకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రారంభోత్సవ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా యాగశాల వ్యూ పాయింట్ల వద్ద సుందరీకరణ పనులు వేగం పుంజుకున్నాయి. రెండు రోజులుగా వ్యూ పాయింట్ యాగశాల ప్రదేశాల దగ్గర చదును చేస్తున్నారు. యాగశాల వ్యూ పాయింట్ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. బ్యారేజీ ఆవరణలో వేసే తారు రోడ్లు సైతం చివరి దశకు చేరుకున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ వంతెనకు ఎడమ వైపున భారీ పైలాన్ నిర్మిస్తున్నారు. బ్యారేజీ మొదటి బ్లాక్లోని 2, 3, 4, 5, 6 గేట్లను సుందరీకరించారు. మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సీఎంలు ఫడ్నవీస్ జగన్మోహన్ రెడ్డి తలో గేట్ను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అయితే బ్యారేజీ దగ్గర నిర్మిస్తున్న పైలాన్పై ఎవరెవరి పేర్లు ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ నరసింహన్ పేరు ముందుగా, ఆ తర్వాత సీఎం కేసీఆర్ పేరు, ముఖ్య అతిథులైన ఫడ్నవీస్ జగన్మోహన్ రెడ్డి పేర్లు, ఆ తర్వాత మంతని ఎమ్మెల్యే శ్రీధరబాబు, కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా తదితరుల పేర్లు రాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్తో పాటు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సీఎంలు ఫడ్నవీస్ జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించిన పోలీసులు సందర్శకులతో పాటు మీడియాను సైతం అనుమతించట్లేదు. ఐజీ స్థాయి అధికారుల అనుమతి ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు. ఐజీ నాగిరెడ్డి 4-5 రోజులుగా అక్కడే మకాం వేసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మేడిగడ్డలో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర పర్యటించిన డీజీపీ మహేందర్ రెడ్డి సీఎం పర్యటించే ప్రదేశాలను పరిశీలించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న మహారాష్ట్ర సరిహద్దు వద్ద భద్రతా పరంగా చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ వద్ద సీఎం కేసీఆర్ మహాచండీ హోమం నిర్వహించనున్నారు. హైదరాబాద్కు చెందిన పురోహితులు ఫణిశశాంక్ శర్మ, గోపీకృష్ణ ఆధ్వర్యంలో 20 మంది పురోహితులు ఈ హోమం చేయించనున్నారు.